శాస్త్రాలు శాకాహారం తీసుకోవాలని ఎప్పుడూ చెబుతాయి. పవిత్ర గ్రంథమైన భగవద్గీత కూడా శాకాహారాన్ని తీసుకోమని అహింస వద్దనే చెప్తుంది. జీవులను చంపడానికి భగవద్గీత వ్యతిరేకం. కృష్ణుడు అర్జునుడితో ఏ ప్రాణిని చంపొద్దని బాధపెట్టొద్దని చెప్తాడు. జంతువులని కూడా ప్రేమగా గౌరవంగా చూడమని బోధిస్తాడు. వేదాలు కూడా మాంసాహారం తినద్దనే చెప్తాయి. ప్రపంచంలో ప్రతి జీవికి ప్రత్యేక ఉద్దేశం ఉంది. అందుకే మానవులు జీవహింస చేయరాదు అని అంటారు. ఆత్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి శాకాహారం తీసుకోవాలి. జంతువులని చంపి వాటి మాంసం తినే వాళ్లకు దేవతలు నివసించే స్వర్గంలో స్థానం ఉండదు. జంతువుల మాంసాన్ని కొనడం కానీ విక్రయించడం కానీ జీవిని చంపడానికి కూడా మనమే బాధ్యులమవుతాం. రాజసిక, తామసిక, సాత్విక ఇలా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మూడు రకాల ఆహారాలుంటాయి. రాజసిక అంటే పులుపు, కారం. తామసిక అంటే దుర్వాసన వస్తుంది, జీర్ణక్రియ దెబ్బతింటుంది. మాంసాహారం జాతకంలో గ్రహాల స్థానంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక సాత్విక ఆహారం అంటే సులభంగా జీర్ణమయ్యేది అని అర్థం. మాంసాహారం తీసుకోవడం వల్ల ఒక్కోసారి మన జాతకంలో మార్పులుంటాయి. అంగారకుడు వేడిగా ఉంటే చంద్రుడు బలహీనంగా ఉంటాడు. ఇది వ్యక్తి జాతకంపై ప్రభావం చూపిస్తుంది. మద్యం మాంసాహారం తీసుకునే వాళ్ళ కర్మ రుణాలు రెట్టింపు అవుతాయి, అదృష్టం తక్కువ ఉంటుంది. శాకాహారం తీసుకుంటే పూర్వపు బాధలు తొలగిపోతాయి, మనల్ని ప్రశాంతంగా ఉంచుతాయి, సానుకూల ఫలితాలనిస్తాయి, ఆత్మను పవిత్రం చేస్తాయి. అయితే ఈ భూచక్రంలో ఇలా చెప్పినప్పటికీ కూడా పాము, ముంగీస లేదా ఎలుక, పిల్లి ఇలా చక్రం ప్రకారం ఎవరు చేసే పని వాళ్ళు చేయడం వల్లే మనకుండేటువంటి ఎకోసిస్టమ్ బ్యాలెన్స్తో ఉంటుంది. అందుకని మాంసాహారం తినద్దు, పాపమని శాస్త్రాలు వేదాలు చెప్పినా ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ సైకిల్ కోసం ఇంకొంతమంది ఈ చక్రాన్ని బ్రేక్ చేసి తింటూ ఉంటారు.